సూర్యాపేట మున్సిపాలిటీ ఆవరణలో టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున 300 మంది మున్సిపల్ కార్మికులకు చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ ఆధ్వర్యంలో సబ్బులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆవరణంలో టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున 300 మంది మున్సిపల్ కార్మికులకు చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ ఆధ్వర్యంలో సబ్బులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాములు, సిఐటియు నాయకులు ఎలుగూరి గోవింద్, యాదగిరిరావు, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగన్ల శ్రీనివాస్, ఎండి గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, సమ్మి సుందరయ్య, టీఎస్ యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కరోనా వైరస్ పట్ల ఈరోజు ఇక్కడికి టీఎస్ యూటీఎఫ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హెచ్ రాములు గారు, విద్యార్థి సంఘం నుంచి టీచర్స్ అందరూ కూడా ఈరోజు యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వాళ్ళు ఈరోజు సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ సిబ్బందికి ఈరోజు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా ప్రజలంతా విపత్తులో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా అన్నీ ఎక్కడికెక్కడికి నిలిచిపోయినాయి కాబట్టి అదే ఉద్దేశంతో వీరిని ఆదుకోవడంలో భాగంగా ఈరోజు యూటీఎఫ్ టీచర్స్ కూడా మంచి మనసుతో మా ముందుకు వచ్చి ఈరోజు మా కార్మికులకు ఇవి అందించడం కూడా మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. అదేవిధంగా కూడా ప్రతి ఒక్క సంఘం నుంచి కూడా ప్రతి ఒక్క దాతలు ముందుకు రావాలని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మనుషులు అనే వాళ్ళము కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకోవడం అనేది ఒక గొప్ప హృదయం అనేది మేము భావిస్తున్నాము. మేము ఒక్కటే విజ్ఞప్తి చేసేది సీఎం కేసీఆర్ గారు, సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ మంత్రి వర్యులు నిన్న కూడా హఠాత్తుగా వచ్చి పర్యవేక్షించి, ఎందుకంటే సూర్యాపేట టౌన్లో అనేకంగా పాజిటివ్ కేసులు కూడా జరుగుతున్నాయి, ప్రజల అవగాహన ఉంచుకోవాలి. ఎందుకంటే మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవ్వరు కానీ పాజిటివ్ కేసు వచ్చిన ఫ్యామిలీస్ కానీ ఎవ్వరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ కావాల్సింది కూడా మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాం. అదేవిధంగా కరోనా వ్యాధిని కూడా చాలా అతి త్వరలో సూర్యాపేట నుంచి తరింపొద్దామని కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. 2014 April 11 ఆవిర్భవించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో అన్ని ప్రాంతాలలో ఇవాళ కరోనా బాధితుల్లో గురైనటువంటి అన్ని ప్రాంతాలలో ఇవాళ బడుగు బలహీన వర్గ ఉన్నటువంటి ప్రజలు, తర్వాత కూలీలు, తర్వాత పారిశ్రామిక కార్మికులకు వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉచిత వస్తువులను పంపిణీ చేయాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ భాగంలోనే ఇవాళ సూర్యాపేట కేంద్రంలో ఇవాళ కూరగాయలు, తర్వాత సోప్స్ పంపిణీ చేయడం జరిగింది. అవసరమైనటువంటి కూరగాయలు కానీ పంపిణీలు కానీ సప్లై చేయడానికి వచ్చిన యూటీఎఫ్ టీచర్స్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెయిన్బోలు కష్టపడుతున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ముందుకు వచ్చి సప్లై చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజలందరూ కూడా మా ఇంటి దయచేసి ఎవరు బయటకు రావకండి. మీకు అవసరమైన వస్తువులన్నీ కూడా మీ ఇంట్లోకి చేర్చబడతాయి కాబట్టి ఎవరైనా మీకు అవసరం ఉంటే మా హెల్ప్ లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోండి, మీ ఇంటికి ఇస్తాము. దయచేసి ఎవరికి బయట రాకుండా అందరూ ఇళ్ళలో